టిఆర్ఎస్ బీజేపీ నాయకులు పరస్పరం విమర్శించుకుంటున్నారు ఇది సహజమే సో దీంట్లో నథింగ్ సర్ప్రైజింగ్ని రాజకీయ పార్టీల పనే అది అయితే కిషన్ రెడ్డి గారు నిన్న కేసీఆర్ను విమర్శించిన దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఉంది సో కేసీఆర్ను కిషన్ రెడ్డి ట్రంప్తో పోల్చాడు సో ట్రంప్తో పోల్చాడు అంటే ఏమర్థం చేసుకోవాలి అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లాగా తయారైంది కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ అన్నది కిషన్ రెడ్డి ఆరోపణ మరి ట్రంప్ లాగా ఉంటే మరి బీజేపీకి కేసీఆర్ మిత్రుడు అన్నట్టే ఎందుకంటే ట్రంప్ను సమర్థించి దేశ విదేశాంగ ప్రయోజనాల్ని కూడా ఫణంగా పెట్టి మోడీ ట్రంప్కి ఒక రకంగా క్యాంపెయిన్ చేశారు మన అందరికీ తెలుసు హౌడీ మోడీ ఈవెంట్ పెట్టారు ఇక్కడ ఎన్నికలకు ముందు కరోనా ఉన్నా కూడా నమస్తే ట్రంప్ మీటింగ్ పెట్టి లక్షల సంఖ్యలో జనాన్ని మొబిలైజ్ చేశారు మనకు జనవరి ముప్పై భారతదేశంలో కరోనా ప్రవేశించింది డిసెంబర్ ముప్పై ఒకటిన చైనా డబ్ల్యూహెచ్ఓకు కరోనా రిపోర్ట్ చేసింది సో జనవరి ముప్పై భారతదేశంలో ఫస్ట్ కరోనా కేసు రిపోర్ట్ అయ్యి ప్రపంచమంతటా ఐ అలర్ట్ ప్రకటించుకున్నాక ఫిబ్రవరి చివరిన ట్రంప్కు ఎలక్షన్స్ ఉన్నాయి కనుక పెద్ద ఎత్తున నమస్తే ట్రంప్ కార్యక్రమం పెట్టారన్న విమర్శలు కూడా కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వము ఎదుర్కోవాల్సి వచ్చింది ఇదే అట్లా ఈ హౌడీ మోడీ నమస్తే ట్రంప్లో ఉన్న వీడియో క్లిప్పుల్ని ట్రంప్ క్యాంపెయిన్ టీము తమ ఎన్నికల ప్రచారంలో కూడా వాడుకున్నారు అంటే మోడీ ట్రంప్ చేతులు పట్టుకొని హౌడీ మోడీ హూస్టన్ ర్యాలీ మీటింగ్లో తిరిగింది కూడా ట్రంప్ తన ఎన్నికల క్యాంపెయిన్లో చాలా స్పష్టంగా మా వాడుకున్నారు అంతేకాకుండా బీజేపీ ఓవర్సీస్ విభాగం బహిరంగంగానే బా ట్రంప్ సర్కార్ అనే పిలుపు కూడా ఇచ్చింది అంటే బీజేపీ ఓవర్సీస్ విభాగం ట్రంప్కు ప్రచారం చేసింది ఇదంతా బహిరంగంగా అందరికి తెలిసిన విషయమే మీరు మన రాష్ట్రంలో కూడా చూడండి బీజేపీ నాయకులు బహిరంగంగా వ్యాసాలు కూడా రాశారు ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఒక ఇంగ్లీష్ దినపత్రికలో ట్రంపే గెలుస్తాడు గ్యారంటీ ట్రంప్ విన్ ఇమ్మినెంట్ అని ఆర్టికల్ రాశారు తర్వాత కూడా ట్రంప్ను ఈవెన్ ఓడిపోయాక కూడా సమర్థిస్తూ వ్యాసాలు రాశారు ట్రంప్ తప్పులేమీ లేవు అన్నట్లుగా మీకు ట్రంప్ అకౌంట్లను సోషల్ మీడియా అన్ని సోషల్ మీడియా జైంట్స్ శాశ్వతంగా ట్రంప్ను తొలగిస్తే ట్రంప్కు మద్దతుగా భారతదేశంలో ఏ రాజకీయ నాయకులు వచ్చారో మీరు ఒక్కసారి చూడండి తేజస్వి సూర్య అంటే బీజేపీ యంగ్ ఎంపీ మీకు తేజస్వి సూర్య ట్రంప్కు మద్దతుగా ఇది అన్యాయం అంటూ మాట్లాడారు సో అందువల్ల చాలా క్లియర్గా ట్రంప్ను సమర్థిస్తూ బా బీజేపీ అనేక సందర్భాల్లో వైఖరి తీసుకుంది వాస్తవంగా ఇది భారతదేశ విదేశాంగ విధానానికి భిన్నం నేను గతంలో కూడా చెప్పాను మన విదేశాంగ విధానంలో ఇతర దేశాల్లో జరిగే ఎన్నికల్లో భారతదేశం జోక్యం చేసుకోదు ఎందుకంటే మనకు ట్రంప్ గెలుస్తాడా బైడెన్ గెలుస్తాడో తెలియదు కనుక మనం రిస్క్ తీసుకోకూడదు నేను ఇది ఎలక్షన్ల ముందే అన్నాను ఇప్పుడు ప్రూవ్డ్ అయింది మన ట్రంప్ మీద మొత్తం మనం పెట్టుబడి పెట్టాం ఇలా బైడెన్ గెలిచాడు ఏం జరుగుతోంది మనకు ఇప్పుడు మనకు అనవసరంగా ఇబ్బందులు దేశాన్ని తెచ్చుకున్నారు అంటే బీజేపీ ఇష్టం ట్రంప్ అంటే ఇష్టం ఉంటే ఉండొచ్చు కానీ దానివల్ల భారతదేశం నష్టపోవాల్సిన అవసరం లేదు అందువల్ల ట్రంప్ను సమర్థించడమా బైడెన్ సమర్థించడం అది మన దేశ పని కాదు అమెరికా ప్రజలు ఎన్నుకుంటారు అసలు అమెరికా ట్రంప్ ఎన్నుకుంటే మన ట్రంప్తో సంబంధాలు పెట్టుకుంటాం బైడెన్ ఎన్నుకుంటే బైడెన్తో సంబంధాలు పెట్టుకుంటాం మన పని కాదు అందులో ఇండియన్ అమెరికన్స్ కీలక రాష్ట్రాల్లో కీలక ఓటర్లుగా ఉన్న సమయంలో భారతదేశం మరింత తటస్థ వైఖరి అనుసరించాలి అందులో బైడెన్కు వైస్ ప్రెసిడెంట్గా ఇండియన్ అమెరికన్ ఉన్నా కూడా మన ఎక్స్ట్రా మైలు వెళ్ళి ట్రంప్ను మన భారతీయ జనతా పార్టీ బహిరంగంగా సమర్థించింది మీరు బీజేపీ నాయకుల స్టేట్మెంట్లు ట్వీట్లు చూడండి ఓపెన్గానే ప్రో ట్రంప్ ఉంటాయి అందువల్ల ట్రంప్తో కేసీఆర్ను కిషన్ రెడ్డి పోల్చాడంటే అర్థం మరి కేసీఆర్ కూడా బీజేపీ మిత్రుడే అన్నమాట కదా అని రాజకీయ వర్గాల్లో ఇవాళ చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది